జగన్నాథుని ఆలయంలో మూడో గది తెరిచేందుకు మన వాళ్ళు ప్రయత్నించారు. అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే మూడో గది ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినప్పటికీ కూడా సమయాభావంతో వెనక్కి తిరిగి రావడం జరిగింది. వాటిని చూసేందుకు, వాటిని పరిశీలించేందుకు ఇప్పుడు టైం కుదరడంతో మన వాళ్ళు వెనక్కి రావడం జరిగింది. ఇది వార్తా కథనం. సో రెండో గదులు ఏమున్నాయి అన్నది, సో ఆభరణాలు మన వాళ్ళు సేకరించడం జరిగింది. ఒక ఆలయంలో కూడా, అంటే ఒక భద్రతా ప్రదేశంలో కూడా దాన్ని నిక్షేపంగా ఉంచడం జరిగింది. దాన్ని భద్రతా కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పెట్టడం జరిగింది. ఇక మూడవ గదిగా చెప్పబడుతున్న రత్న భాండాగారంలో మొత్తానికి మన వాళ్ళు ఎంటర్ అయ్యారు. లోపలికి అలా వెళ్ళి చూసారట. వాళ్ళు చెప్తున్న మాటే, మనం చూసిన మాట కాదు. ఎందుకంటే అక్కడ లోపల సిసి కెమెరాలు పెట్టడం జరగదు, కెమెరా మీడియా కెమెరా పెట్టడం జరగదు. కాబట్టి పుకార్లు పెట్టకూడదు మనం. కాబట్టి లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఒకసారిగా మరి నీటి ఛాయలు కూడా వీళ్ళకి అందుబాటులోకి వచ్చాయి. అక్కడ తడి బాగా ఎక్కువగా ఉండటం, గోడలంతా పిచ్చుడిపోయి ఉండడం, సో మ్యాక్సిమం శిథిరావస్థకు చేరుకుని ఉండడం జరిగింది అంటూ కూడా మన వాళ్ళు చెప్పిన మాట. అయితే అక్కడ కొన్ని కర్ర పెట్టెలు లేదా చెక్క పెట్టెలు వస్త్రాలతో కట్టబడి ఉన్నాయి అని, తాళ్ళు వేసి వాటిని చుట్టబడి ఉన్నాయని, ఇట్లా కొన్ని బాక్సులు కనిపించాయి చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు కొన్ని అల్మారాలు కూడా అక్కడ ఉన్నాయంట. అల్మారాలు అంటే మనం ఈ తరానికి అల్మారాలు అంటే తెలుసు, సేఫ్స్ అంటాం కూడా మనం ఏమంటాం వాటిని. సో కిటికీ లాంటి లోపల అంతర్భాగంగా షెల్ఫ్ లాంటి అనమాట, లైక్ షెల్ఫ్. ఆ షెల్ఫ్స్ కూడా అక్కడ అల్మారాలుగా ఉంచడం జరిగింది. అందులో కూడా భద్రపరచడం జరిగింది. మొత్తానికి వాటన్నింటి కూడా నిక్షేపంగా ఉంచడం జరిగింది. నిక్షేపాలు ఎంత ఉన్నాయి, అందులో ఏమో ఉన్నాయి, ఎంత విలువ చేసేవి అన్నది కూడా ఇంకా మనకు రోజుల్లో తెలియబోతుంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ యాత్ర కొనసాగుతుంది కాబట్టి ఈ యాత్ర తదనంతరం వాటిని బయట తీసే ప్రయత్నం చేస్తాము అంటూ కూడా ఆలయ వర్గాలు చెబుతున్నాయి అన్నమాట. రెండో గదులకు సంబంధించిన ఏవైతే ఆభరణాలు ఉన్నాయో ఇన్ని ఉన్నాయి అంటూ అప్పట్లో ఉన్న లెక్కల ప్రకారం సరిపోతాయా లేదా అన్నది, ప్లస్ నేటి ధరలతోటి, నేటి బంగారు ధరలతోటి, నేటి వజ్ర వైడూర్య ఖచ్చిత పుష్యరాగాలు వైడూర్యాలు రకరకాల చెప్పారు, కెంపులు రకరకాలవన్నీ, నెమలి సింహాసనాలు లాంటి నెమలి ఈకలు, రకరకాల అన్ని సింహాసనాలు ఆభరణాలు, బోలెడన్ని స్వామివారి అలంకరణలు. ఇక్కడ చూడండి, స్వామివారి అలంకరణ అంటే మనుషులకు సంబంధించిన అలంకరణ ఆభరణాలలా ఉండవండి. సో స్వామివారికి ఏ విధంగా అలంకరించాలో వాటికి సంబంధించిన మాత్రమే ఆభరణాలుగా తీర్చిదిద్దరుతుంది. కాబట్టి అటువంటి ఆభరణాలే అందులో ఉంటాయి. ఆల్రెడీ రెండో గదిలో ఉన్నాయి. ఆ రెండో గదిలో మనం వాళ్ళు తీయడం జరిగింది. వాటిని లెక్కించడం ఇంకా ప్రారంభించలేదు. మనం ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు మన వాళ్ళు.